పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తే పాఠశాలలో భోజన సరుకులను కాచేస్తూ విద్యార్థులకు నష్టం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బోయిన్పల్లి మండలానికి చెందిన గురుకుల పాఠశాల హాస్టల్ను వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్కు సరుకులను సరఫరా చేసే కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కుమ్మక్కై సరుకులను కాచేస్తూ అమ్ముకుంటున్నారని, విద్యార్థులకు నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రశ్నించిన విద్యార్థులను చితకబాదుతున్నారని, ఓ విద్యార్థి చేయి విరిగిందని తెలిపారు. వెంటనే హాస్టల్ ప్రిన్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీటీ గారి మీద మేడం ఆల్రెడీ సరెండర్ చేయమన్నారు, సరెండర్ చేసినాము. ఈజ్ నాట్ హియర్ నౌ, అతను ఇక్కడికి లేడు. ఓకే, అతను హెడ్ ఆఫీస్కి దయచేసి దీన్ని క్లోజ్ చేయడం. తర్వాత మీరు ఏదైతే మీరు కంప్లీట్ చేసుకుంటున్నారో మీరు చేయొచ్చు. ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ హాస్టల్లో పరంగా అవకతవకలు జరుగుతున్నాయని మేము ఫోకస్ చేసినప్పుడు మాకు ఎవిడెన్స్ దొరికాయి. సాక్ష్యాలతో మేము నిరూపించినప్పుడు సార్ దేనికి కూడా ప్రిన్సిపాల్ గారు కానీ ఫుడ్ ఇన్ఛార్జ్ కానీ దేనికి కూడా సమాధానం ఇవ్వడం లేదు, తప్పించుకుంటున్నారు. ఇలా 400 మంది పిల్లలకి ఈ విధంగా ఫుడ్ పెడితే ఆ పిల్లలు ఆరోగ్యంగా ఎలా ఉంటారండి? ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కొక్క అబ్బాయి పైన 100,000-150,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, వాళ్ళకి కనీసం 50,000 కూడా పెట్టకుండా వీళ్ళు 100,000 వెనుక వేసుకుంటే వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు? ఏ విధంగా చదువు మీద ఫోకస్ పెట్టగలుగుతారు? కొంచెం దీని మంచి ఉన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. దయచేసి ఈ విషయాన్ని బాగా తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లల్ని ఉద్దేశపోయినా ఇప్పుడు మేము ఎక్కడన్నా అక్కడ పోతాం. ఈ పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు? మరి ప్రిన్సిపాల్ సైలెంట్గా ఉన్నాడు. మా పేరెంట్స్ ముందటికి వచ్చినా ఇది పరిస్థితి అని చెప్పొచ్చు కదా, ఇది ఇట్లయిందమ్మా అనేది ఏది చెప్పలేదు, ఏది తెలియలేదు.